సొంత వాక్యాలు 18వ భాగం. అనిశం ఎల్లప్పుడూ. సొంత వాక్యం: సూర్యుడు ఎల్లప్పుడూ తూర్పున ఉదయిస్తాడు. ఎల్లప్పుడూ సత్యమే విజయం సాధిస్తుంది. అలాగే ఇంకో వాక్యాన్ని చెప్తాను, వినండి పిల్లలు. ఎల్లప్పుడూ నీరు పల్లానికే ప్రవహిస్తుంది. పల్లము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డౌన్ అన్నమాట. మనం వాటర్ పారిపోస్తే ఎటువైపు డౌన్గా ఉంటే అటే వెళ్తుంది కదా, అదన్నమాట. అది సామెతగా కూడా వాడతారు. ఆ రకంగా మనం సొంతంగా వాక్యాన్ని రాసుకోవచ్చు. ముందు మనకు అనిశం అని ఇచ్చినప్పుడు ఎల్లప్పుడూ అనే అర్థం తెలియాలన్నమాట. అర్థం తెలిస్తే వాక్యాన్ని మనం చాలా ఈజీగా తయారు చేయొచ్చు. నెక్స్ట్, ప్రతిబంధకం అడ్డగించేది అనేది అర్థం. అంటే ఏ పని మొదలు పెట్టినా అన్ని బ్రేక్సే వస్తున్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. తెలుగులో ప్రతిబంధకం అంటే అడ్డంకి అనే అర్థం. ఏ పని మొదలు పెట్టినా ప్రతిబంధకాలు ఎక్కువైపోయినాయి అంటే అడ్డంకులు ఎక్కువైపోయినాయి అని అర్థం వస్తుంది. వాక్యం: పూర్వం ఆచారాలు స్త్రీ విద్యకు ప్రతిబంధకంగా ఉండేవి. స్త్రీ విద్యను ప్రోత్సహించేవి కాదు, అడ్డుపడేవన్నమాట పూర్వపు ఆచారాలు. స్త్రీ చదువుకోవటం ఆచార విరుద్ధం, అంటే ఆచారానికి వ్యతిరేకం అని. అందుకని స్త్రీ విద్యను ప్రోత్సహించేవాళ్ళు కాదు. కష్టపడి ప్రయత్నించేవాడు ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా విజయం సాధిస్తాడు. తర్వాత, పురము పట్టణం ఇల్లు అనే అర్థాలు. ముంబై పురము చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే మా పురము చూడటానికి చాలా బాగుంటుంది అంటే మా పట్టణము అని చెప్పుకోవచ్చు. మా పురము అంటే ఇల్లు అని కూడా అర్థం కదా. మా ఇల్లు పేరు శ్రీ నిలయం అని ఒక వాక్యాన్ని ఇచ్చాను. అదేవిధంగా మా పురము చూడటానికి చాలా బాగుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. సంగ్రామం యుద్ధము రణము. పోరు అన్న సంగ్రామం అన్న, యుద్ధము అన్న, రణము అన్న, అన్ని సమాన అర్థం కల పదాలు. వాక్యం: సంగ్రామంలో పాల్గొన్న సైనికుడు కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా దేశ రక్షణే ధ్యేయంగా పోరాడతాడు. ఓకే పిల్లలు, మీకు ఈ విధంగా చాలా ఈజీగా ఉంటాయని ఇలా సొంత వాక్యాలను భాగాల రూపంలో షేర్ చేస్తున్నాను. ఇంకా మీ విద్యా ఛానల్లో గ్రామర్ వీడియోస్, తెలుగు అన్ని తరగతుల పాఠాలను, అలాగే తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నీతి కథలు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, కవి పరిచయాలు అంటే పాఠంలో ఉన్నటువంటి కవి పరిచయాలను సింగిల్గా వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తున్నా, చదువుకోవడానికి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని. ఓకే పిల్లలు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.